అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడునూ సిద్ధముగానే యున్నది, లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పాను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. పండుగల యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యం చేసి తిని. అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు, మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందిరా? ఆయనను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనో ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు, నాయంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకుని యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బండ్రోతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించిన, నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగనిన ఎడల నా యద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను.
యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు, ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన తలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బండ్రౌతుల ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బండ్రౌతులు, ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయనందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన ఎదుక వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసి కొనక మునుపును, మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయూ పుట్టడనిరి. అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్లిరి.